రాజన్న సిరిసిల్ల జిల్లా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్పై జరిగిన దాడి నిరసిస్తూ తంగళ్ళపల్లి మండల బీజేపీ నాయకులు మానేరు వంతెనపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బండి సంజయ్పై పోలీసులు దాడి చేయడం అప్రజాస్వామికమన్నారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తారు. సిద్దిపేట సీపీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తారు. పోలీసులు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పనిచేస్తారని తెలిపారు. దుబ్బాకలో గెలిచేది బీజేపీ అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కోల ఆంజనేయులు, రాజు యాదవ్, జంగం కిషన్, శ్రీధర్ రావు, వినయ్, సందీప్ రాజు తదితరులు పాల్గొన్నారు. అభ్యర్థి రంగనందన్ రావు పైన అలా ఇంటి బంధువుల ఇంటిపైన దాడిని సోదాలు చేస్తా ఉంటే రఘునందన్ రావు దుబ్బాక నుంచి ప్రచారం చేసేవాడు దుబ్బాక నుంచి సిద్దిపేటకు సోదాలు చేస్తారని రావడం జరిగింది. అందరూ రావడంతోనే అక్కడ సోదాలను తెలిస్తే అక్కడ ఏం పైసలు లేవు. అక్కడ ఏం జరుగుతుందంటే ఈ రోజు అక్కడ నిన్న జరిగిన సంఘటన ఏంటంటే అక్కడికి వెళ్లడంతోనే రఘునందన్ రావు పైన బీజేపీ కార్యకర్తల మీద లాఠీ చార్జీలు చేయడం జరిగింది. దాన్ని చేయడంతోనే కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారికి ఫోన్ పోవడంతోనే కరీంనగర్ నుంచి బయలుదేరడం జరిగింది. సిద్దిపేటకు బయలుదేరడం తరుణంలోనే సిద్దిపేట చేరడంతోనే అక్కడున్న ఎస్పీలు డిఎస్పీలు అందరూ ఎంపీ గారి పైన దాడి చేశారు. దాడి చేసి కరీంనగర్ తరలించడం జరిగింది. దీక్ష కూకుడడం జరిగింది. నిన్న ఈ రోజు 24 గంటలు అయితే ఉంది. దీక్ష ఎస్పీని సస్పెండ్ చేసేదాకా పోరాటం ఇలానే జరుగుతుంది. ఈ రోజు శ్రీ రాజన్న సిరిసిల్ల తంగనపల్లి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం. రేపుతో ముందు ఇంకా ఉద్యమాలు జరుగుతాయి. వెంటనే సిపిని సస్పెండ్ చేయాలి. రాష్ట్ర అధ్యక్షుడు ఒక సంజయ్ ఒక విలువ లేకుండా పోతా ఉంది. హరీష్ రావు ఒకటే చెప్తా ఉన్నా టీఆర్ఎస్ కేటీఆర్ గారు కేసీఆర్ గారు నువ్వు భయం పాడు. దుబ్బాకలో భారీ మెజార్టీతో గెలుస్తుంది. పైసలు మా దగ్గర లేవు. మేము కరీంనగర్ లో ఎంపీ గారు హిందూగాళ్ళు బంధుగాలు అన్నాడు కేసీఆర్. కరీంనగర్ వచ్చి హిందూగాళ్ళు బంధుగాలు కరీంనగర్ చూపెట్టిరు. ఇవాళ దుబ్బాకలోత హిందూగాళ్ళు బంధుగాలు అనే ముచ్చట ఇవాళ యూత్ అందరూ భారీ మెజార్టీతో చూపెడతారు హిందూగాళ్ళ బంధుగాల సంగతి అని చూచుకుంటున్నాను.